महाशिवरात्रि వేడుకల నిర్వహణకు వేములవాడ రాజన్న ఆలయానికి ఉత్సవ కమిటీ లేకపోవడం రాజన్నను విస్మరించడంగా భావిస్తున్నామని అన్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్. నేడు శివరాత్రి సందర్భంగా కాంగ్రెస్ నాయకులతో కలిసి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. महाशिवरात्रि पर्वदिन शुभाकांक्ष परमेश्वर प्रति कुटा की तम संपूर्ण आशीष अग्रह अंदे प्रति कुटंट आरोग्य आशीष तो मुझक सागर सकाल चक्ट वर्षा कुर्पी बाड़ पटल तो रईत वर्ग तो अन्नी वर्ग प्रजू मरी आनंदमये जीवित सुखम जीवित मुझक सागे विधा यह महाशिवरात्रि శివరాత్రి పర్వదిన సందర్భంగా ఆ వేములవాడ రాజన్న సందర్భంగా మరి వేడుకుంటా ఉన్నాం. మరి వారి యొక్క దర్శన భాగ్యం కూడా ఈ రోజు కలగడం ఆనందదాయకమైన మాట సందర్భంగా చెప్తూ మరి ఇంత పెద్ద విశిష్టత కలిగినటువంటి మహాశివరాత్రి జాతర ఉత్సవాలు వేములవాడలో ప్రారంభమైన క్రమంలో ఉత్సవ కమిటీని కూడా రెగ్యులర్ కమిటీగా ఎన్ని సంవత్సరాలుగా వేయలేరు. కనీసం ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో ఒక ఉత్సవ కమిటీ వేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వం రాకపోవడం అది సరైనటువంటి అంటే రాజన్నను విస్మరించినట్టుగానే మేము భావిస్తా ఉన్నాం. ప్రధానంగా ఏ గ్రామాల్లో అయినప్పుడు కూడా రోజమ్మ తల్లి జాతి బోనాలు జరిగినప్పుడు కానీ ఆయా గ్రామ దేవతలు కులదేవతలకు సంబంధించినటువంటి జాతరలు కానీ కల్లెలు జరిగినప్పుడు ఉత్సవ కమిటీలు వేయడం ఆనవాయితీ. అలాంటిది తెలంగాణలో 100 కోట్ల రాబడి ఏటా ఉన్నటువంటి అతిపెద్ద దేవాలయంటువంటి ఈ రాజన్న క్షేత్రానికి ఈసారి ఉత్సవ కమిటీ వేయకపోవడం కూడా మేము బాధాకృతంతో ఈ ప్రభుత్వ తీరు పనితీరును ఖండిస్తా ఉన్నామన్న మాట. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలపై ఉందన్న మాట సందర్భంగా చెప్తూ మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా భక్తుల సందడి మధ్యలో భక్తుల యొక్క ఆనందోత్సవం మధ్యలో జరుగుతున్న క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏటా 100 కోట్ల పేబడినటువంటి రాబడినటువంటి దేవాలయానికి ఈ మహాశివరాత్రి ఉత్సవం సందర్భంగా రెగ్యులర్ కమిటీ ఎలాగూ లేదు. ఇక్కడ ఉన్న స్థానిక సాంసదుడు పోటీకి ఇక్కడ వస్తున్నారు రెగ్యులర్ కమిటీ వస్తున్న నాయకుడు చెప్పని గత 8 సంవత్సరాలుగా తెలంగాణ వచ్చిన నుండి కూడా ఆలయానికి కమిటీ లేనటువంటి సందర్భం పాలకవర్గం లేనటువంటి సందర్భం ఈ ఉత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీని కూడా వేయకపోవడం అనేది మరి ఈ స్థానిక సాంసదుల యొక్క వైఫల్యంగా ఈ సందర్భం చెప్తా ఉన్నాం. ఈ రోజు గ్రామాలలో ఆయా గ్రామ దేవతలు ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడు ఉత్సవ కమిటీ వేసి ఘనంగా భక్తులు వచ్చేటువంటి వారికి మెరుగైనటువంటి వసతి కల్పించేటువంటి కార్యక్రమం గాని క్యూలైన్లు గాని మంచినీటి వసతి కల్పించడానికి కోసం ఉత్సవ కమిటీ వేసిన ఆనవాయితీగా వస్తున్నటువంటి తరుణంలో మరి ఏటా 100 కోట్లు ఇస్తానన్న సీఎం కేసీఆర్ గారు మరి వీటినే వేసి చేతులుకోవడం తప్ప ఏటా 100 కోట్లు కాదు కదా అన్న పైస కూడా వేరే దేవుడి అభివృద్ధికి వెచ్చించలేని సందర్భం. కనీసం ఉత్సవాల సందర్భంలో ప్రభుత్వం ఉత్సవ కమిటీ వేసి రెగ్యులర్ గా కమిటీ వేసి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి వసతి గదులు ఏర్పాటు చేయడం గాని లేదంటే క్యూ లైన్లలో త్వరితగతిన వచ్చేటువంటి భక్తులకు శీఘ్ర దర్శనం కల్పించేటువంటి ఏర్పాటు చేయడం గాని మంచినీటి సౌకర్యం కల్పించడం ఒకరి భక్తులు ఇబ్బందులు పడితే ఆ ఇబ్బందులను తీర్చడానికి ఉత్సవ కమిటీ గాని రెగ్యులర్ కమిటీ గాని పనిచేస్తుంది. అలాంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వం రాకపోవడం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సాంసదుడు వైఫల్యం అనే మాట సందర్భంగా చెప్తా ఉన్నాను. ఎక్కడ ఈ ఉత్సవ కమిటీ వేస్తే ఇక్కడ ఈ రెగ్యులర్ కమిటీ వేస్తే నాకు పోటీ వస్తుంది చెప్పిన భావంతో వేయాలని మేము భావిస్తా ఉన్నాం. ఇది సరైన విధానం కాదనే మాట సందర్భంగా చెప్తున్నాం. పేద ప్రజల కొంగు బంగారం అయి పేద ప్రజల ఇబ్బందులను వాళ్ళ కోరిన మొక్కలను కోడే మొక్కు చెల్లించుకునేటువంటి ప్రీతి ఉన్నటువంటి ఇంత పెద్ద దేవాలయానికి ఈరోజు ఈ ఉత్సవాలు ఘనంగా జరిగినటువంటి క్రమంలో ఘనంగా ప్రారంభమైన సందర్భంలో ఉత్సవ కమిటీ వేయకపోవడాన్ని మేము ఆక్షేపిస్తా ఉన్నాం.